భవనాలుగా చెప్పుకున్నటువంటి ఈ బంజారాగావచ్చు ఆదివాసికి సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కావబోతున్నాయి. దీంతో చాలామంది చార్షం వ్యక్తపరుస్తున్నారు. దీనికి దగ్గరుండి గత 1.5 ఇయర్ నుంచి మానిటరింగ్ చేస్తున్నటువంటి మంత్రి సత్యవతి రాథోడ్ గారు మన దగ్గర ఉన్నారు. ఎట్లా చూస్తారండి, ఒక్కొక్క చాలా ఏళ్ళుగా మీరు ఒక కలగా అన్నారు, ఈ రెండు బిల్డింగ్స్ ముఖ్యంగా మీ గిరిజనకు సంబంధించి కావచ్చు ఆదివాసికి సంబంధించినవి, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ భవనాలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ స్థలాన్ని కేటాయించినప్పుడు చాలామంది ఓరవలేకపోయారు. అనేక కేసులు పెట్టి కోర్టుకు మమ్మల్ని పిలిచిన తర్వాత కేసీఆర్ గారు ఒక ప్రత్యేక అడ్వకేట్ని పెట్టి ఆ సమస్యలన్నీ సమసిపోయిన తర్వాత ఈ నిర్మాణాన్ని చేపట్టాం. మరి 100 కోట్ల విలువైన భవనాలను స్థలాన్ని ఈ భవనాల నిర్మాణం కోసం ఇచ్చారు. రెండు భవనాలకు కలిపి ఒక్కొక్కటి 22 కోట్ల రూపాయలతోనే వీటి నిర్మాణం జరిగింది. దీని దగ్గరుండి నిర్మాణం పూర్తి చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో రేపు ప్రారంభోత్సవం చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మా గిరిజన బిడ్డలందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందులో నేను భాగస్వామిని అయినందుకు నేను శిరస్సు నుంచి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ ఈ బాగా కాస్ట్లీ ఏరియాగా చెప్పుకున్నటువంటి ఏరియా దాదాపు 200 నుంచి 300 కోట్ల వాల్యూ ఉన్నటువంటి ఈ స్థలంలో మీకు కేటాయించడం, బిల్డింగ్ కూడా వాడుకలోకి రావడం పట్ల ఎట్లా చూస్తారు? మిగతా కులాలకు మాత్రం ఇంకెక్కడ బిల్డింగ్స్ వరకు రాలేదు, మీరు ఎట్లా? కేసీఆర్ గారికి గిరిజనుల పట్ల ఉన్న ప్రేమ, గిరిజనులు అమాయకులు, స్వచ్ఛమైన వాళ్ళు, నిజాయితీ పరులు, కష్టపడి పనిచేసి మరి వృద్ధిలోకి వస్తున్నారు, వాళ్ళకి చేయితనివ్వాలనేది వారు ఉద్యమకాలంలో గిరిజనుల స్థితిగతులు వాళ్ళ అవసరాలు తెలుసుకొని వారిని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు వారు రూపకల్పన చేసి అమలు చేస్తున్న సంగతి మనకు తెలుసు. మరి ఒకప్పుడు బంజారా హిల్స్ అంటే బంజారులు ఎక్కువ మంది ఇక్కడ ఉండేవాళ్ళు, వాళ్ళకు విడుదలు ఉండేవి, ఎక్కడెక్కడి నుంచో వచ్చి వర్తకం చేయడానికి, వ్యాపారం చేయడానికి. మరి బంజారులు అంటే లదేణి అని అంటారు. లదేణి అంటే ఎక్కడెక్కడి నుంచో పోయి ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ ఉండే దగ్గర ఒకప్పుడు నిజాం ఇక్కడ వాళ్లకు ఫర్మానా ఇచ్చినట్టు చెప్తారు. ఇటువైపు మారిన కాలానికి కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన తర్వాత కనీసం ఇటువైపు బంజారాలు కళ్ళెత్తి కూడా చూడలేని పరిస్థితిలో వాళ్ళ ఆత్మగౌరవ భవనాలు బంజారా హిల్స్లో ఉండాలి, ఇది మాది అని వాళ్ళు గొప్పగా గర్వించేదగ్గ విధంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఇలాంటి ఆలోచన వారికి రావడం అనేది మా గిరిజన బిడ్డల అందరి అదృష్టం. మొత్తం జనాభాలో బీసీలు దాదాపు సగం మంది ఉన్నారు. బీసీ భవనం ద్వారా నిర్మించలేదని వాళ్ళు అంటున్నారు. మాలమ్మాదిగలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళకు కూడా బిల్డింగ్ లేదండి. మీకు కేటాయించడం పట్ల బిల్డింగ్ రావడం మా పక్కనే బాబు జగ్జీవన్ రామ్ భవన్ కూడా నిర్మాణం అయింది, అది కూడా త్వరలో అందుబాటులోకి వస్తుంది. ఇంకోవైపు దళితులకు సంబంధించి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం మరి పూర్తి అయిపోయింది, త్వరలో అది కూడా ప్రారంభోత్సవం కాబోతుంది. ఇంకోవైపు ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకొని నిన్ననే ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అనేది ఇది ప్రపంచంలో దేశంలోనే అత్యున్నతమైన నిర్ణయంగా భావించవచ్చు. టీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేత రూప్ సింగ్ గారు ఉన్నారు. మీరు దగ్గరుండి చాలాసార్లు వచ్చారు, దీన్ని ఎట్లా ఉండాలి, ఏందనేది ఉండాలి, మీకు ఎట్లాంటిది అనిపిస్తుంది ఈ భవనం ప్రారంభానికి? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ గిరిజన భవనం కోసం ఇటు బంజారా భవన్, అదేవిధంగా ఆదివాసీ భవన్లకు 2 స్థలాలతో పాటు బాబు జగజీవన్ రావు పేరుతో మరో భవనం కూడా 3 ఎకరాలలో 3 భవనాలను కేటాయించి భూమి పూజ చేసిన నాటి నుంచి మేము ఈ భవనాలను పర్యవేక్షిస్తాను. అనేకమైనటువంటి కోర్టు ఆటంకాలు, ఇతర అనేక రకాల ఇబ్బందులు వచ్చినప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి గారు సీరియస్గా తీసుకొని ఈ స్థలాలను క్లియర్ చేసి కేటాయించి ఈ భవనాలను ప్రత్యేకంగా మరి ఆదివాసీ గిరిజన భవన్ 22 కోట్లతో, అదేవిధంగా బంజారా భవన్ కూడా 22 కోట్లతో సంపూర్ణంగా, అంటే ఒక కార్పొరేట్ ఫంక్షన్స్ ఎలా ఉంటాయో ఏసీ ఫంక్షన్స్ ఆ పద్ధతిలో మరి వాటి దాటి తీసేసే విధంగా ఈ భవనాన్ని మరి నిర్మించడం జరిగింది. ఇక్కడ 1000 మంది కింద సిట్టింగ్ కూర్చుండేటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా 250 పైన ఫిక్స్డ్ సీట్లతోని, అంటే సుమారు 1200 మంది ఇందులో కూర్చుని మీటింగ్ పెట్టుకునేటట్టు, అదేవిధంగా ఫంక్షన్లు చేసుకునేటట్టు ఇతర ఏ ప్రధానంగా ఈ హాల్ని ఏ రకంగా మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంది ప్రత్యేకించి దీనికి? బంజారాలు, అదే ఆదివాసీలు అందరూ కూడా ఈ బంజారా హిల్స్లో వాళ్ళతో ఎటువంటి ఫంక్షన్లు చేసుకున్నా లేదా పెళ్లిళ్ళు చేసుకున్నా ఇంకా ఇతర ఏ అవసరాలకైనా కూడా వాడుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి. మేము
హైదరాబాద్ లో ఫంక్షన్లు నిర్వహించాలంటే ఈరోజు లక్షలు ఖర్చు పెట్టి ఇతర ఫంక్షన్ హాళ్లలో మేము వెళ్ళాలి. ఆ భారము ఆ ఇబ్బందులు మాకు లేకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇది సంపూర్ణమైనటువంటి ఫుల్ సెంట్రల్ ఏసీతో ఏర్పాటు చేసుకున్న దీన్ని మేము నామినల్ ఫీజుతో వాడుకుని ఉపయోగించుకునేటువంటి అవకాశాన్ని ఆ భాగ్యాన్ని మాకు కల్పించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో నరేంద్ర V6 న్యూస్ హైదరాబాద్.